ఫ్రెండ్ ఫ్రెండ్ అని మాకే ఫిట్టింగ్ పెట్టి ఇక్కడ ఫ్రెండ్షిప్ గురించి పాట పాడుతున్నావా? ఫ్రెండ్షిప్ చేయండి, ఎంజాయ్ చేయండి అని ఫిలాసఫీలు చెప్పి మమ్మల్ని విడిదీస్తావా? ఫ్రెండ్షిప్ గురించి ఆయనకేం తెలుసురా? అయిపోయిందా? ఇంకేమన్నా ఉందా? మీకు ఫ్రెండ్షిప్ అంటే ఫేస్బుక్, మెయిల్స్, ఎస్ఎంఎస్ అంతేనా? ఒక ఫ్రెండ్ రాసిన ఉత్తరం కోసం వారాల తరబడి ఎదురు చూసే ఫ్రెండ్షిప్ గురించి మీకేం తెలుసురా? మీ దృష్టిలో ఫ్రెండ్షిప్ అంటే ఒక ఫ్రెండ్ ఎత్తుకొచ్చిన అమ్మాయికి దగ్గరుండి పెళ్లి జరిపించడం, ఒక ఫ్రెండ్ను కొట్టిన వాడిని గుంపుగా వెళ్ళి రివెంజ్ తీసుకోవడం అంతేనా? ఫ్రెండ్షిప్ గురించి మీరు మాట్లాడుతున్నారా? విడదీస్తే విడిపోయేది అసలు ఫ్రెండ్షిప్పే కాదు. నిజమైన ఫ్రెండ్స్ని విడదీయాలంటే అది ఒక్క చావు వల్లే వీలవుతుంది. మీ వల్ల, కేవలం మీ వల్లే నా ప్రాణ స్నేహితుడు నా నుంచి దూరం అయ్యాడు. చూడండిరా, మనల్ని ఎందుకు విడదీశామని అడగడానికి వస్తే మనమే విడదీశామంటున్నాడు. ఏ నమ్మలేకపోతున్నారా? నాతో రండి. మీరడిగిన ప్రశ్నకి సమాధానం ఇక్కడే దొరుకుతుంది. దిగండి. ఎవరు కావాలి? రంగారావు గారు. ఆ రండి. ఏయ్, నందు వాళ్ళ ఫాదర్ రా. మమ్మీ, డాడీకి తెలిసిన వాళ్ళు ఎవరో వచ్చారు. ఎవరు? నమస్తే. నమస్కారం. కూర్చోండి బాబు. అమ్మా కాఫీ. వద్దండి, పర్లేదు. ఆయన అంకుల్ హార్ట్ అటాక్ బాబు. ఫోన్లో మాట్లాడుతుండగానే గుండె ఆగిపోయింది. దండం పెడతాను బాబు. నందు రాడు. ఒక్కసారి వాడికి ఫోన్ ఇవ్వండి ప్లీజ్. కన్న కొడుకును కూడా అర్థం చేసుకోవాలని ఇలాంటి తండ్రులు భూమి మీద ఉన్న దండకేరా? పెట్టే ఫోన్. ఏడు కుళ్ళి కుళ్ళి ఏడు. అసలు నువ్వు నా తండ్రివి కాదు, నేను నీ కొడుకుని కాదు. ఈ రోజుల్లో గుండెని రాయిగా మార్చుకోకపోతే బతకలేం బాబు. నా కొడుకే సెన్సిటివ్ అనుకున్నాను. ఇంతకాలం కాపురం చేసిన నా భర్త ఇంత సెన్సిటివ్ అని తెలుసుకోలేకపోయాను. చివరికి అమ్మాయి పెళ్లి కూడా ఆగిపోయింది. అయితే మరి నందు? పేరెంట్స్ వద్దని, ఫ్రెండ్సే కావాలని వెళ్ళాడు. ఎక్కడున్నాడో కూడా తెలియదు బాబు. తప్పు చేసాం రా. పైకి స్ట్రిక్ట్గా ఉండే పేరెంట్స్ ఇన్నరగా ఇంత సెన్సిటివ్గా ఉంటారని తెలుసుకోలేకపోయాను రా. మన మీద పేరెంట్స్ చూపించే ప్రేమతో కూడిన బాధ్యతని రూల్స్ పాస్ చేస్తున్నారు అనుకున్నాం రా. ఆ రూల్స్ బ్రేక్ చేస్తే మనం హ్యాపీగా ఉంటాం అనుకున్నాం, కానీ వాళ్ళని హర్ట్ చేస్తున్నామని అనుకోలేదురా. రే, సిగరెట్టు మందు లాంటి ప్రతి బ్యాడ్ హ్యాబిట్ వెనకలు ఉండేది ఫస్ట్ ఫ్రెండేరా. ఫ్రెండ్ ఫ్రెండ్ అంటూనే నందుగారిని పాడు చేసినాం రా. తప్పు చేసింది మనమే, సరిదిద్దాల్సింది మనమే. ఇదే తమ్ముడి ఇంటెన్షన్. డిస్టర్బ్ అయిన నందు ఫ్యామిలీని మనమే సెట్ చేయాలరా. ఇదే మనం తమ్ముడికి ఇచ్చే గిఫ్ట్. అవునరా, మన తప్పుని మనం సర్దిద్దుకున్నాకనే మనం తమ్ముడిని కలవాలి. ఒక నిమిషం రా. అమ్మా, నందుగాడు ఎలాగైనా మాకు కనిపించేలా చూడు తండ్రి. పదండ్రా. పొద్దునే ఏడుతున్నా మీరు మాకు ప్రశాంతంగా దమ్ముడు కొట్టినారా? ఏరా, ఎందుకంటే కనిపించాడా? కనిపించలేదు. నాకైతే కనిపించలేదురా.